అప్పట్లో ఒక టాక్ ఉండే సార్, రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కృష్ణ గారిని ఆహ్వానించారు. బట్ కృష్ణ గారు నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి వద్దనుకున్నారు రాజకీయాలకి. తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళారని చెప్పేసి ఒక ఏంది సార్ అక్కడ పరిస్థితి? కాంగ్రెస్లో వెళ్ళడానికి కారణం ఒకటండి, నాదేళ్ళ భాస్కర్ రావు సీఎం అయ్యేటప్పుడు అప్పుడు పెద్ద గొడవలు అయినాయి. ఏదో జరిగింది, మొత్తం మీద ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు పద్మాలయ పద్మనాభేశ్వరి ప్రెస్ స్టేట్మెంట్. ప్రెస్ స్టేట్మెంట్ పోయింది, ఏమని నాదేళ్ళ భాస్కర్ రావు అని సీఎంగా కంగ్రాచులేషన్ ఏదో చెప్పి అప్పుడు ఒక ఇదే వెళ్ళింది. అప్పుడు మేము ఊటీలో ఉన్నాం. అప్పుడు థియేటర్లో పగల కొట్టడం, కృష్ణగారి ఈ కటౌట్లు తగలేయటం, ఇవన్నీ జరిగినాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేశారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అప్పుడు ఆలోచించాడు ఆయన, లాభం లేదు కదా, చాలా పెద్ద బ్రెయిన్ అండి ఆయనది, లాభం లేదు, ఇలా అయితే మనం అయిపోతాం, దీనికి అటాక్ చేయాల్సిందే, వెనక తగ్గకూడదు అని చెప్పి అలా డిసైడ్ అయిపోయి వెళ్ళిపోయాడు. రామారావు అంటే భక్తి, అభిమానం, ఆయన ఫ్యాన్ అండి ఆయన కృష్ణ గారు. ఒకటే మీకు గుర్తుంచుకోండి, కొంతమంది కొన్ని కోట్ల మందిలో కొంతమంది మోసలు ఉంటాయి, వాళ్ళే అందగాళ్ళు. అందుట్లో ఒకడు కృష్ణ గారు, నెక్స్ట్ రామారావు, ఇద్దరు నెక్స్ట్ కాదు ఇద్దరు అలాంటి మోసలు చూడండి. ఆయన ఎన్ని గెటప్లు వేసినా కానీ, రాముడు ఎన్ని రావణాసురుడు చేసినా కానీ ఎంత కరెక్ట్గా సూట్ అవుతాడు. అలాగే కృష్ణ గారిని మీరు చూసారా, కురుక్షేత్రం అర్జునుడు ఎంత బాగున్నాడు, ఎంత బాగున్నాడు అర్జునుడుగా, ఆయనకి ఈయనకేమన్నా తీసిపోయాడా? అది ఈయన కూడా మా కృష్ణ గారు కూడా అన్ని జూనర్లు టచ్ చేశారు కదా, పౌరాణికం, జానపదం, అన్ని సోషల్ ఫ్యాన్స్ అన్ని టచ్ చేశారు. మీకైతే అదృష్టం దక్కింది, అందరూ ఆ జనరేషన్ మొత్తంతో వర్క్ చేయటం, ఆ జనరేషన్ మొత్తంతో వర్క్ చేయటం. రామారావు గారితో రామారావు మేకప్ వేశారు. అవును, రామారావు గారికి ఒకటి ఆయనకి కొంత ఆయన మేకప్ ఆయన కూడా కొన్ని కొన్నిసార్లు వేసుకుంటాడు. బట్ కొంత వెయ్యాలి మనం, బిగ్గు పెట్టడం కానీ అన్ని చేయాలి, కొంత బేస్ వేయాలి. తర్వాత ఆయన మిగతా ఫినిషింగ్ ఆయన దిద్దుకునేసుకుంటాడు సార్. ఇతరులకు కూడా మేకప్ వేయగలడు ఆయన, రామారావు గారు దిద్దుతాడు ఏదన్నా తప్పులు వస్తే. ఓకే, ఆయన హరిబాబు గారు అని ఒక ఆయన ఉండేవాడు అండి, దీంట్లో ఉంది. అసలు ఇండియాలో బిగ్గెస్ట్ మేకప్ మ్యాన్ ఆయన. ఆయన గొప్ప గొప్ప సినిమాలు చేశాడు. ఆయన వాళ్ళ పరిస్థితి ఏంటంటే అప్పుడు మేకప్ మ్యాన్ల పరిస్థితి, కొన్ని గెటప్లు ఆయన దగ్గర, పలానా ఆయన గెటప్ ఆయనకి ఇది స్కెచ్ ఇస్తే ఆ గెటప్ రెడీ చేసుకుంటాడు, అది చేస్తాడు. హరిబాబు గారు, మేకప్ నాగేశ్వరరావు గారు, భద్రయ్య గారు, వీర్రాజు గారు, ఇట్లాంటి వాళ్ళు అందరూ మన వాళ్ళే. ముందు జనరేషన్ వేరు, అది మంగయ్య గారు, వీళ్ళందరూ ఉండేవాళ్ళు. వాళ్ళు అయిన తర్వాత వీళ్ళు, హరిబాబు గారు దిగాడు బెంగాలీ, ఆయన కలకటా నుంచి, ఆయనకు అన్నీ తెలుసు, కెమెరా తెలుసు, మేకప్ మెటీరియల్ తయారు చేయటం తెలుసు, విగ్గులు తయారు చేయటం తెలుసు. విగ్గులు ఒకప్పుడు విగ్గులు కానీ మీసాలు కానీ ఇవ్వను కానీ ఎయిర్స్ పెట్టేవాళ్ళు, గుడ్డ విగ్గులు. ఈయన వచ్చిన తర్వాత ఆ షేపులు మారిపోయినాయి. ఓకే, అంత గొప్ప గొప్ప వాళ్ళు ఉండేవాళ్ళు. ఈ మేకప్ నాగేశ్వరరావు గారింటికి వెళ్ళిపోయి అక్కడ మేకప్ వేసుకుని విగ్గు డ్రెస్ వేసుకుని అక్కడి నుంచి స్టూడియోలకు వెళ్ళేవాళ్ళు. అలా ఇళ్ళకి వెళ్ళి మేకప్ వేసుకునేవాళ్ళు. ఆ టైం అది, ఆ టైంలో నేను ఎంటర్ అయిన తర్వాత నేను మెల్లిగా. ఇప్పుడు చాలా మార్పులు వచ్చినాయి సార్ మేకప్, విగ్గుల్లో కూడా. అంతవరకు మీరు చేసిన ఫుల్ విగ్గులు ఉండేవి, ఇప్పుడు కొన్ని బిట్లు లేకపోతే పర్మనెంట్ హెయిర్ వీవింగ్ అని. నేను కూడా ఇంతవరకే పెట్టేవాడిని విగ్గు, ఇక్కడ వరకే కొంతకాలం. ఫస్ట్ విగ్గులన్నీ ఇక్కడికే, ఆ తర్వాత కిందకి దించాల్సి వచ్చింది. ఫస్ట్ కృష్ణ గారికి పెట్టింది విగ్ కూడా అప్పుడు అదే, నేనే ఫస్ట్ తయారు చేయించింది విగ్ అదే, నేచురల్గా ఉంది. నేచురల్ ఫోటో తీసుకుని
అలా కావాలని చేయించింది అసాధ్యుడికి. ఎంత సార్ ఏజ్ ఎంత సార్ మీది? నాది 88. మీది ఎలా ఉంటారు సార్? మీదేంటి డేటు డైట్ కానీ లేకపోతే మీ నా డైట్ దినచర్య? పక్క వెజిటేరియన్. ఆకుకూర, కూరగాయలు, రైస్ తక్కువ, కూరలు ఎక్కువ, మధ్యాహ్నం సాయంత్రం ఫ్రూట్స్, లైట్గా టిఫిన్ ఇలా. ఓకే. మార్నింగ్ బొప్పాయి, తర్వాత టిఫిన్. మీ ఫ్యామిలీ విషయానికి వస్తే మీ అబ్బాయి కెమెరామెన్ చేసిన కూడా కృష్ణగారి సినిమాతోనే కదా? కృష్ణగారి సినిమా చేశాడండి. కృష్ణగారి సినిమా ఎలాగంటే ఆదుర్ సుబ్బారావు అబ్బాయి డైరెక్టర్, ఫస్ట్ పిక్చర్ ఆయనకి. అలా అలా మా కృష్ణగారి మేకప్ మ్యాన్ మాధవరావు అబ్బాయి కెమెరామెన్, బాలయ్య గారు డైరెక్షన్, అలా స్టార్ట్ చేశారు. ఓకే. మావాడంటే చాలా ఇష్టం అండి కృష్ణగారికి కానీ నిర్మల్ గారికి కానీ, మేము చాలా ఇష్టం. నేను నేను ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా నా వైఫ్ మేమిద్దరం ఏ ఫంక్షన్కైనా వెళ్ళేవాళ్ళం అక్కడికి. పెద్దానికి మమ్మల్ని పిలిచారు, మేము లేకుండా జరిగేది కాదు. శశిగారి మ్యారేజ్కి మేము పెద్ద మేము కూడా ఇద్దరం నిలబడి చేసాం. అలా ఈ ఊర్లు కూడా మీ పక్క పక్కన కదా? బురిపాలెంకి దగ్గరలోనే మా ఊరు. మా ఫాదరు కృష్ణగారి ఫాదర్కి తెలుసు. ఓకే. మా ఫాదర్ కూడా గుంటూరు జిల్లాలో చాలా గొప్ప వ్యక్తి. ఆయన జాయింట్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇది మర్డర్ కేసులకి అసిస్టర్గా వచ్చేవాడు అది చెన్నైకి. వచ్చి అక్కడ ఫైవ్ స్టార్ హోటల్లో స్టే చేసి కోర్టుకి వెళ్ళి ఆ కేసులన్నీ విని ఐదుగురు అసెసర్లు ఉండేవాళ్ళు. ఐదుగురులో సెంటర్ ఫిగర్ అయినా ఇది జడ్జి వీడికి పనిష్మెంట్ ఇవ్వబోయే ముందు వీళ్ళ ఒపీనియన్ అడిగేవాడు. వీళ్ళందరూ రూమ్లో కూర్చొని డిస్కస్ చేసి ఒపీనియన్ చెప్పేవాళ్ళు. అందుట్లో ఈయన చెప్పాలి. ఓకే ఓకే. అలాగా ఆయన ఆయన పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్గా 25 ఇయర్స్, 77 విలేజెస్కి. ఇవాళకి ఆయన బావులు తవ్వించిన బావులే వాడతారు నీళ్లు, అంత గట్టి.